ఇంతకు ముందు ఉన్న పట్నం మహేందర్రెడ్డి అభివృద్ధి ఆయనలో బాగా అభివృద్ధి బాగా జరిగిందా? ఇప్పుడు బాగా జరిగిందా? ఇప్పుడే బాగా జరుగుతున్నదా? ఇప్పుడు పైలట్ రోడ్ రోజు మంచిగా నడుస్తుంది. టికెట్లు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు? పైలట్ రోహిత్ రెడ్డి పక్క వస్తారు టికెట్. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి బాగా జరిగిందా? ఇంతకుముందు ఉన్న మహేందర్ రెడ్డి వల్ల అభివృద్ధి బాగా జరిగింది. రోహిత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచినరో 5 సంవత్సరాల నుంచి, గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధి ఆయన వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది మేము కళ్ళతోటి చూస్తున్నాం. ఇంతవరకు ఒక్క రోడ్డు పని జరగలేకుండే, ఏ ఒక్క అభివృద్ధి జరగలేకుండే రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తాండూరులో రోడ్లు కానివ్వండి, అభివృద్ధి పనులు కావాలండి, హాస్పిటల్స్ కానివ్వండి, చాలా మట్టుకు పనులు ఆయన చేతి మీదనే అవుతున్నాయి సార్. ఇంతవరకు అయితే ఎవరు చేయలేరు. ఇంతవరకు ఒక మంత్రి అయి ఉండి కూడా చేయలేదు ఇంతవరకు. అంటే రోహిత్ రెడ్డి తెచ్చిన నిధుల వల్ల పరిపూర్ణంగా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారా? తీసుకొచ్చిన నిధుల వల్ల అన్నిటి, ఆయన వచ్చినప్పటి నుంచే ఇంత అభివృద్ధి జరిగింది సార్. ఆయన వచ్చినప్పటి నుంచే ఇన్ని డబ్బులు శాంక్షన్ అయినాయి, కోట్లు పెట్టి ఇప్పుడు తాండూరుని ఇంత అభివృద్ధి చేసినంటే ఆయనే చేసాడు. కానీ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేరు, మంత్రి ఉండి కూడా చేయలేరు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఆయననే గెలుస్తారు సార్. ఎందుకంటే ప్రజల్లో చాలా నాటుకుపోయిండు ఆయన, ఇంత అభివృద్ధి చేయలేడు. ఈరోజు తాండూరు ఇంత మంచిగా అయింది, లేకపోతే దుమ్ము ధూళితోటి కుప్ప అయిపోయింది తాండూరు మొత్తం. ఆయన వచ్చినప్పటి నుంచి దుమ్ము అయిపోయింది, అన్నీ పోయినాయి, ఇక్కడ రోడ్లు పడ్డాయి, మంచి ఫస్ట్ క్లాస్ అయిపోయింది తాండూరు మాత్రం. ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు తాండూరులో. చెప్పండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే వల్ల మీకు మీ నియోజకవర్గానికి అభివృద్ధి ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్, అంతా తెలుగు రాదు నాకు, ఇందులో చెప్తా. ఓ సాప్తో కర్రే కామా అవి బాగే క్యాకర్తే క్యానే నిర్మాలం అవి అప్తో ఫిలోఖత్ కర్రే అచ్చే కామా అచ్చే కామాతో కర్రే అబు అబు రోడా ఇడా కా బైసిస్ అచ్చా ఫిర్ ఇస్మే కరే తో ఛాన్సెస్ అచ్చా రహతా డెవలప్ అచ్చా కరే తో ఔర్ అబ్ నాయే తో ఫిర్ మహేందర్ రెడ్డి సాహబ్ భీ కైసా హువా వైసా హో జాతా నే తో ఫిర్ ఇన్కా భీ హాల్ సహీ కరే తో అచ్చా రహతా డెవలప్ బచ్చాం కో స్కూలాం కో స్కూ రోడాం కా రోడాం కా తో ఇతనా ప్రాబ్లమ్ హై వో గౌతాపూర్ రోడ్ పే హమ్ లో కారుబార్ కర్తే గౌతాపూర్ రోడ్ పే తో ఇతనా డస్ట్ హై వో డస్ట్ సే యహాం కామ్ ఛోడ్ కే ఆకే యహాం బైఠే హమ్ లోగా ఉతనా డస్ట్ హై వో అగర్ వైసిచ్ రహయా తో ఫిర్ ఇన్కా భీ సాహబ్ కా భీ వైసిచ్ హోతా అగర్ కామ్ అచ్చా కరాయే తో ఫిర్ అచ్చా రహతా. ఈసారి టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? अभी वो उतना आइडिया नहीं है हमारे को. साफ तो सब जने बोल रहे आता आता बोल के बोल रहे हैं, अभी आता नहीं आता नहीं मालूम है उतना, अभी अपने को तो नहीं मालूम. पायलट रोहित रेड्डी एमएलए అయిన తర్వాత మీ నియోజకవర్గం ఎలా డెవలప్ అయింది అనుకుంటున్నారు? మా నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు 20 సంవత్సరాల దాకా ఇప్పుడు దాకా కాని పనులు ఇప్పుడు అవుతున్నది. పనులు అన్ని రోడ్స్ డ్రైనేజ్ అన్ని పనులు అయిపోయింది. ఇప్పుడు చాలా డైనమిక్ రోహిత్ అన్న అన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఈసారి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? 100% రోహిత్ అన్న గెలిచేది ఉన్నాయి. అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు కానీ రోహిత్ రెడ్డి గారు కానీ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 100% రోహిత్ రెడ్డి అన్నకే వస్తారు టికెట్. అంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారని చెప్తున్నారు కదా? చేయండి, ఎవరు ఏమైనా చేస్తే కూడా అన్నకు దొరికిపోతుంది రోహిత్ అన్నకు టికెట్. అంటే ఏం చేసినా కానీ ఈసారి గెలవడం మాత్రం చేసిండు. మొత్తం పబ్లిక్ అయినా వెంట ఉన్నాడు. 20 సంవత్సరాల దాకా ఇప్పుడు దాకా పని కాలేదు, కానీ ఇప్పుడు అవుతున్నాడు. అన్ని పనులు అయినది, అన్ని రోడ్స్ అయినాదు. మొత్తం తాండూరు అంటే ఫస్ట్ పొల్యూషన్ అంటుండే, ఇప్పుడు పొల్యూషన్ లేదు, ఏం లేదు, దుమ్ము లేదు, ఏం లేదు, అంతా డెవలప్మెంట్ అవుతున్నారు. ఈసారి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయండి? చాలా ఉన్నది, 100% ఉన్నారు. ఓకే.